హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ నమస్కారం. మీరు వస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు రైతు బంధు పథకానికి సంబంధించిన యాసంగి అమౌంట్ 28 తారీఖు నుంచి రైతుల ఖాతాలను అయితే జమ చేస్తున్నారు. అయితే నిన్న ఎంతమంది రైతులకు జమ చేశారు, ఎన్ని ఎకరాలకు జమ చేశారు, ఈరోజు ఎన్ని ఎకరాలకు రైతు బంధు అమౌంట్ జమ అవుతుందనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్త వాళ్ళని ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక విషయంలో ఒకటైతే రైతు బంధు పథకానికి సంబంధించి యాసంగి అమౌంట్ 28 తారీఖు నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. 28 తారీఖు రోజు 1 ఎకరం భూమి ఉన్న వాళ్ళకైతే అమౌంట్ జమ చేశారు. ఇక రైతు బంధు నిధుల పంపిణీలో రైతుల్లో పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. సంక్రాంతికి ముందే రైతు బంధు నిధులు ఖాతాల్లో జమ అవుతుండడంతో రైతులు యాసంగి సభకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 10వ విడత రైతు బంధులో భాగంగా గురువారం 2వ రోజు పెట్టుబడి సాయం నిధులు విడుదలయ్యాయి. 2 ఎకరాల భూమి ఉన్న వాళ్లకు నిన్న అమౌంట్ అయితే జమ చేశారు. తొలి రోజు 22,45,137 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో మొత్తం 788,19,25,476 రూపాయలు అయితే పంపిణీ చేశారు. గురువారం నాడు మరో 15.96 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరిగింది. ఎకరాకు 5,000 చొప్పున మొత్తం 24,36,775 ఎకరాలకు 1,218.38 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటివరకు 9 విడతల్లో సాయం అందించగా 10వ విడత కింద 70.54 లక్షల మందికి 5,000 చొప్పున మొత్తం 7,676.61 కోట్లు అందజేయనున్నారు. 9 విడతల్లో రైతాంగానికి 57,882 కోట్లు సాయం చేయగా 10వ విడతతో కలిపి మొత్తం 65,559.28 కోట్లు రైతు బంధు పథకం కింద వెచ్చించినట్లు ప్రభుత్వం చెబుతుంది. ఇక ఈరోజు ఎవరికైతే 3 ఎకరాల భూమి ఉందో వాళ్ళందరికీ అమౌంట్ అయితే వారి వారి ఖాతాల్లో జమ అవుతుంది. ఉదయం 11 గంటలకు ఈ అమౌంట్ అయితే మీ ఖాతాల్లో జమ అవుతుంది. మీకు అమౌంట్ జమ అయింది లేనిది మీ మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది.